Hi friends, welcome to our channel Telugu Info Media. మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో పోస్ట్ చేయగలరు. మరుగున పడిపోయిన చరిత్ర. పూర్వం దీనికి విదేశ నగరం అనే పేరు ఉండేది. 1991లో కురిసిన అతి భారీ వర్షాలకు ఆలయంపై నిర్మించిన మాస్క్ యొక్క గోడలు కూలిపోవడంతో దేవతా విగ్రహమూర్తులు బయట రావడంతో వందల సంవత్సరాలుగా దాగిన నిజం అనేది బయటి ప్రపంచానికి తెలిసింది. అక్కడ గోడలు కూలిన ప్రాంతంలో ఎన్నో అద్భుత శిల్పాలు విగ్రహమూర్తులు బయటకు ఎక్స్పోజ్ అయ్యాయి. తర్వాత ఆర్కియాలజిస్ట్ సర్వే వారు ఇన్వెస్టిగేట్ చేసి రీసెర్చ్ చేశారు. హిందూ దేవత విగ్రహాలలో అండర్ గ్రౌండ్లో దాచేశారని, ఉత్తర దిక్కు ఉండే ప్రాంతంలో ప్రార్థనలు చేసేవారు, మరి ఆ గోడల వెనుక విగ్రహమూర్తులను దాచివేశారట. అంతకుముందే ఆలయ సమీపంలో అమ్మవారు మరియు మహిషాసుర మర్దిని వినాయకుడి విగ్రహాలనేవి బయటపడ్డాయి. బీజమండల ఆలయం ప్రస్తుతం సెంట్రల్ విస్టా. ఈ బీజమండలం ఆలయం యొక్క నమూనలాగే ఉంటుంది. ప్రస్తుతం నిర్మించబోయే పార్లమెంటు బీజమండలం ఆలయం నమూనాతో నిర్మిస్తున్నట్టుగా మనకు ఈ ఆలయ నమూనాలను చూస్తే, అంటే వాటి యొక్క నమూనా చూస్తే తెలుస్తుంది, బీజమండల్ తురుష్కుల దాడులతో మరుగున పడిపోయిన ఆలయం. అసలు అక్కడ ఆలయం ఉందనే విషయం అప్పుడు కురిసిన భారీ వర్షాలతో మన బయట ప్రపంచానికి తెలిసింది. కానీ దురదృష్టవశాత్తు అప్పటి ఆర్కియాలజీ సర్వే ఆఫీసర్స్ని అప్పటి కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ విషయం అనేది బయటికి రాకుండా దాచేయడం జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇది కాంట్రవర్సీలకు దారితీస్తుందని ఈ తవ్వకాలు ఆపాలని కోర్టులో కేసు వేశారు. ఇప్పటికీ అది పెండింగ్లో ఉంది. బీజమండల ఆలయం ఒకప్పుడు అత్యంత సంపన్నమైన మహాపట్టణాలలో విదిశా నగరంగా పేరు పొందిన నగరంలో ఉంది. దాదాపు 1200 సంవత్సరాల పూర్వం నాటిది ఈ ఆలయం. విదిశా నగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వ్యాపార కార్యకలాపాలకి ముఖ్య కేంద్రంగా ఉండేది. అశోకుడు ఈ నగరంలో ఎన్నో స్థూపాలను వేయించాడు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో అత్యంత అద్భుతంగా వైభవంగా పునరుద్ధరించారు. ఈ ఆలయం యొక్క ప్లాట్ఫామ్ అనేది అత్యంత ఎత్తులో ఉండి, ఆలయం ఎంత ఎత్తులో ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఎంతో అద్భుతమైన శిల్పాలు స్తంభాలతో 40 మీటర్ల ఎత్తులో శిఖరం అనేది ఉండేది. ఇది ఖజురహోకి దగ్గరలో జకార్తా అనే గ్రామంలో ఉంది. ఖజురహో ఆలయాల్లో అత్యంత విశాలమైనదిగా చెప్పుకునే కందిరి ఆలయం కంటే కూడా ఈ బీజమండల ఆలయం అత్యంత పెద్దది. ఈ ఆలయం అనేది విజయ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది ఒకప్పుడు. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించారని, అంటే అంతకుముందు ఉన్న పూర్వపు ఆలయాన్ని 8వ శతాబ్దంలో అత్యంత అద్భుతంగా పునరుద్ధరించారు. తర్వాత పరమరా పీరియడ్లో మరింతగా అభివృద్ధి చేశారు. తిరిగి 11వ శతాబ్దంలో నవరామన్ అనే రాజు గొప్ప వైభవాన్ని తీసుకొచ్చాడు ఈ ఆలయానికి. ఈ రాజు చరసిక అనే అమ్మవారిని పూజించేవాడు. ఆ దేవిని విజయదేవిగా ఆరాధించేవారు. అందుకే ఈ ఆలయానికి విజయ ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయానికి సంబంధించిన అవశేషాలు 1972లో బయటపడ్డాయి. మొఘళ్ల పాలన ప్రారంభమైన తర్వాత 1658 నుండి 1707 మధ్యలో ఆలయాన్ని ధ్వంసం చేసి ఉండవచ్చని, అంటే ఆల్మజీర్ మాస్క్గా పేరు మార్చి మాస్క్గా దీన్ని మార్చివేయడం జరిగింది. 1991లో భారీ వర్షాలకి బయటకి ఎక్స్పోజ్ కావడంతో ఈ ఆలయాన్ని ఎక్స్కవేషన్ చేసి 1999లో విజిటర్స్ కోసం తెరిచారు. ఖజురహోలో 85 టెంపుల్స్ ఉండగా 22 మాత్రమే కనుగొన్నారు. ఇందులో బీజమండల ఆలయం అనేది ఒకటి. ఇక్కడి గ్రామాల ప్రజలు అక్కడ ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మరుగున పడిన ఆలయాలనేవి ఉన్నాయని, కొన్ని ఆలయాల్లో వారు దీపాలను వెలిగించి పూజిస్తూ ఉంటారు. కన్నింగ్ ఫేమ్, ఫణికంఠ మిశ్రా మరికొన్ని ఇన్స్క్రిప్షన్లో ఈ ఆలయాల గురించి వివరించబడి ఉంది. 18 అన్ఎక్స్ప్లోర్డ్ ఆలయాలలో ఇది ఒకటిగా పేర్కొంటారు. ఖజురహోలో మరుగున పడిపోయిన ఆలయాల్లో ఇది ఒక ఆలయంగా పేర్కొనడం జరిగింది. ఆర్కియాలజీ సర్వే వారికి ప్రభుత్వం యొక్క అనుమతి లేదు ఇది మరింతగా ఎక్స్కవేషన్ చేయడానికి. ఇక హెల్డోరస్ అనే ఒక గ్రీక్ వ్యక్తి 150 BC ఒక పిల్లర్ని కనుగొన్నాడు. అది విదిశా నగరంలో అత్యంత పురాతనమైన పిల్లర్గా పేర్కొంటారు.
ఈ పిల్లర్ పై భాగంలో గరుత్మంతుడు విగ్రహం అనేది ఉంటుంది. ఈ పిల్లర్ కూడా బీజమండల ఆలయానికి సమీపంలోనే ఉంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, ఈ విధంగా మన దేశంలో ఎన్నో ఆలయాలు అనేవి మరుగున పడిపోయి ఉన్నాయి. మరి ప్రస్తుతం నిర్మించబోయే పార్లమెంటు భవనం అనేది ఈ ఆలయం యొక్క నమూనాను పోలి ఉండడంతో అందరి దృష్టి ఈ ఆలయంపై పడింది. మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.